అయితే తాజాగా అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా ఏ దర్శకుడితో చెయ్యబోతున్నాడా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమాతో హీరోగా మంచి స్పానే పెరిగింది ఇటీవలే పుష్ప సినిమాతో ఆయన ఇండియా స్థాయికి కూడా చేరుకున్నాడు తెలుగు తమిళ్ కన్నడ మలయాళంతో పాటు హిందీలో కూడా విడుదలైన ఈ సినిమాకు మొదట్లో డివైడ్ వచ్చింది కానీ క్రమేణా అల్లు అర్జున్ కు ఆదరణ కూడా పెరిగింది బాలీవుడ్ లో పెట్టిన పెట్టుబడికి మూడు రేట్లు ఇప్పటికే వచ్చిందని ట్రేడ్ వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఘన విజయం సాధించడంతో పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ పై భారీ అంచనాలే ఉన్నాయి మరి కొద్ది నెలల్లో పుష్పది రూల్ సెట్స్ పై కూడా వెళ్లబోతుంది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి ఇరవై షూటింగ్ ప్రారంభం కావచ్చు అనే సమాచారం కూడా అందుతుంది అయితే తాజాగా పుష్పది రూల్ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా అనే విషయంపై ఫిలిం నగర్ లో తెగ వైరల్ కూడా అవుతుంది అయితే ఈలోగా తమిళ లో పేరు పొందిన అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది అంతేకాదు దర్బార్ కత్తి సినిమాలకు నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది ఇందుకు గాను వంద కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు కూడా తాజా సమాచారం అందుతుంది ఇప్పటికే పుష్ప సినిమా కలెక్షన్స్ పై అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో ఉన్న ఆదరణ పట్ల పలువురు స్పందించిన తీరు కూడా తెలిసిందే తాజాగా కంగనా రనౌత్ కూడా ఈ సినిమాపై స్పందించింది దీంతో అల్లు అర్జున్ డిమాండ్ కూడా పెరిగిపోయినట్లయింది